మీ దగ్గర యాంటిక్ వాల్యూ ఉన్న కుర్చీ ఉందని తెలిసి అది కొనాలని వచ్చాను. ఆ కుర్చీనా? అదే, ఎంత కావాలో చెప్పండి, ఇవ్వటానికి నేను సిద్ధం. చూడండి జగన్నాథరావు గారు, ఆ కుర్చీ మా ఇంట్లో తరతరాలుగా ఉంటుంది. మా ముత్తాతలు ఆ కుర్చీలో ఊగారు, నవ్వారు, నవ్వించారు, మనవాళ్ళు నాడించారు, మనవరాలకు జోలపాడారు. మా నాన్న ఆ కుర్చీలో కూర్చుని రేయని పిలిస్తే 10 తరాల గొంతులు మాకు వినిపిస్తాయి. అయినారు గృహమయ్య గారు, అతనిది కొత్త నోట్ల పిలపిల్లాడే వయసు, ఏదో అంటాడు. మీరు కాస్త ఆలోచించి క్షమించండి. ఈ ఇంట్లో నా మనసు రంగడి మాట ఒక్కటి. బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నవాడు కాదు, మనసులో మంచితనం అనే బ్యాలెన్స్ ఉన్నవాడే నిజమైన ధనవంతుడని అర్థమైంది. వస్తాను. జస్ట్ ఎ మినిట్ జగన్నాథరావు గారు, మీరు వచ్చింది కుర్చీ కొనడానికి కాదు అనిపిస్తోంది. మీరేదో దాస్తున్నారు, పర్వాలేదు చెప్పండి. మీ అబ్బాయి రాము ఇతనే కదూ? అవును. నా ఒక్కగాను ఒక్క కూతురు మీ వాడు ప్రేమించుకున్నాడు. క్షమించండి జగన్నాథరావు గారు, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ప్రేమ వ్యవహారం నాకు తెలియదు. మీరు ఆడపెళ్లివారు, వాళ్ళ పెళ్లి విషయంలో ఏం చేద్దాం అనుకుంటున్నారో చెప్పండి. వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుందని. తప్పకుండా జరిపిద్దాం. కానీ ఒక విషయం. ఏమిటి? నేను ఇక్కడికి వచ్చింది మా అమ్మాయిని మీ ఇంటికి కోడలిగా పంపించాలని కాదు. మరి మీ అబ్బాయిని మా ఇంటికి అల్లుడిగా తీసుకువెళ్ళాలి. అంటే పెద్దవాణ్ణి ఇల్లరికం చేసుకోవాలని. అంతేగా అన్నయ్య గారు? అంతేనమ్మా, అంతే. అంతే ఏంటండి అంతే? తల్లిదండ్రులు పిల్లల్ని కనేది అమ్ముకోవడానికి కాదండి. అంతగా కావాలంటే మీరే మా ఇంటికి రండి మీ కూతురుతో పాటు. బాగుందయ్యా, వ్యాపారాలు వదిలి నన్ను రమ్మంటావా? బాగుందండి, మమకారాలు చంపుకుని వాణ్ణి పంపంటారా? కూతురు తప్ప కొడుకులు లేనివాణ్ణి, అల్లుడు నా కొడుకు కావాలని, నా ఆస్తులకు వారసుడు కావాలని అనుకున్నా. లక్షలిస్తానన్న ప్రాణం లేని కుర్చీనే ఇవ్వటానికి ఒప్పుకొని మీరు ప్రాణం ఉన్న బిడ్డను మాత్రం ఎలా ఇస్తారు? అది గ్రహించి ఈ సంబంధం వదులుకోవలసి వస్తుంది. వస్తా. నాకెందుకమ్మా బాధ? ప్రపంచ బ్యాంకు లాంటి నాన్న, రిజర్వు బ్యాంకు లాంటి నువ్వు, బంగారు గనుల్లాంటి వీళ్ళు ఉండగా నాకెందుకమ్మా బాధ? అరే చోట మియా, పని చేస్తున్నావా? ఏ కనిపించట్లా? వారు నా కోడికలో ముళ్ళ పందిలాగా నీకు ఏకలు నెక్కబరుచుకునే గాని నీ బుర్రలో ఏకంత కూడా గుద్దు లేదురా. తెచ్చి సన్నాసి, మనం ఓ కష్టపడి పని చేయకూడదు, పని చేస్తున్నట్టు యాక్టింగ్ చెయ్యాలి. మన ఇద్దరికి జైల్లోకి రాగానే సెరో సీపీ ఇచ్చారా? మరి ఇప్పుడు నీ చూడు, నా చూడు, నాది చేతిలో పెట్టినప్పుడు ఎట్టుందో ఇప్పుడు కూడా నా సీపీ అట్టాగే ఉంది. కాబట్టి దీంట్లో నీతి వాక్యం ఏంటి? సీపీ అడిగినంత మాత్రంతో శిక్ష తగ్గదు. ఏంటా ఎలా వచ్చారు? తమరు ఫుడ్ తింటున్నారా? కాదు, గడ్డి తింటున్నా. ఎంత దీనికి ఏం కావాలి? మాకు అర్జెంట్ గా డాక్టర్ కావాలండి. ఏ మీకేం రోగం? ఏం లేదండి. నేను చెప్తున్నా కదా. ఏం లేదండి, వీడి గురించేనండి. పాప వీడికి 2 రోజుల నుంచి ప్రాబ్లం అనుకుంటానండి. చేత్తో పొట్ట మీద తెగ కొట్టుకుంటున్నాడండి. అంటే కొట్టుకోక అదేంటండి అది? పకోడా. అదిగో ఆ టైప్ లో బయటకు వచ్చిందండి. సరే అంటే బయటకు వస్తుంది కదా, ఇంకా కొడితే కాస్త ఫ్రీ అవుద్దని మేము కూడా సాయం చేసామండి. అదేంటండి అది? పప్పుచారు. అదిగో ఆ టైప్ లో బయటకు వచ్చింది. ఇంకా పోతే నిన్న పొద్దున్న నుంచి కళ్ళెలు కళ్ళెలుగా ఓ కక్కేసుకుంటున్నాడండి. అదేంటండి అది? పాయసం. అదిగో ఆ టైప్ లో బయట కక్కేస్తున్నాడండి. ఇక పోతే తగలంటే గజ్జి అనుకుంటానండి. ఇది గోకి గోకి గోకితే ఇదిగో పులిహార టైప్ లో పౌడర్ రాలుతుంది. జీవితంలో తిండి అంటే విరక్తి పుట్టించాడు. కాకపోతే నాలిక కట్ అంటావా? ఇక నీ జన్మలో ఫుడ్ జోలికి పోలేవు. దట్ ఈస్ పాపారావు. ఇంక బదరా. నువ్వు మా చెడ్డోడి పడేమయ్యా. బతుకులో బాగుపడాలనుకున్నవాడు నేను మంచోడ్నా చెడ్డోడ్నా అని ఆలోచించకూడదు అని నా కీప్ చెప్పిందిరా. నాకు తెలియక అడుగుతాను, అసలు నీకు కీప్ ఎందుకు? ఎందుకేంట్రా, మన అండర్లో ఉంచుకోవడానికి. ఎద్దులా ఎల్లకాలం బతికేదానికంటే ఆంబోతులా 6 నెలలు బతికితే చాలు, అది మన ప్రిన్సిపల్. ఆంబోతు జైల్లోనే ఉండిపోతే అక్కడ ఆవు బతికేంటి? నా కీపు క్యారెక్టర్ గురించి కామెంట్ చేశామంటే నీ ఏకలు పీకేస్తా. అది ఎవరనుకుంటున్నావురా? కీపులోనే పతివ్రత కీపు.
కూతురు కుర్రా నేసుకుని నీ బస్ ఎక్కుద్దయ్యా, రేట్ ఎంత అవుద్ది? హెడ్కి 5 రూపాయలు. ఓ నీ హెడ్, నా కూతురు ఆ కుర్రాడే ఎక్కుతారు, మిగతా ప్యాసింజర్లు ఉండరు. ఇప్పుడు రేట్ ఎంత అవుద్ది? సీన్ అర్థమైంది. వాళ్ళు బస్ ప్యాసింజర్లు కాదు, లార్జ్ ప్యాసింజర్లు అన్నమాట. రైడింగ్లు కూడా ఉండవు. 3000 అవుద్ది. సరే సరే, నీ రేటు నాకు అనవసరం, నా రేటు 5000. ఓకేనా? నమస్తే. అది వరస. మొండి చెట్టు కూడా సీజన్ వస్తే పువ్వులు పూసేస్తుంది. సీన్ అర్థమైంది కదా, పదండి పడుకుందాం. నువ్వు గొప్ప చిలిపొడివిరా. ఏ గోడ దూకించి తీసుకొచ్చావురా? ఆ అమ్మాయిని చేసుకోవడం మాకందరికి ఇష్టమేగా, మళ్ళీ చాటుమాటి వ్యవహారాలు ఎందుకురా?